వెల్కమ్ టు నవతా టీవీ న్యూస్. నేను మీ అశోక్ కుమార్. కుటుంబాన్ని ఆదుకునేందుకు ట్రాక్టర్ నడుపుతూ పొలం పనులు చేస్తున్న యువతిపై గ్రామస్తులు కక్ష కట్టారు. మగరాయుడులా ఆమె ట్రాక్టర్ నడుపుతుండడాన్ని చూసి జీర్ణించుకోలేకపోయారు. పంచాయతీ పెట్టి మరీ బాలికకు జరిమానా విధించారు. అది చెల్లించకుంటే గ్రామం నుంచి బహిష్కరించాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే పంచాయతీ ఆదేశాలకు యువతి బెదిరిపోలేదు. జార్ఖండ్ లోని గుమ్లా జిల్లా సిపాయి బ్లాక్ లోని దహుటోలి గ్రామంలో జరిగింది ఈ ఘటన. పంచాయతీ ఆదేశాలను తోసి రాజన్న అమ్మాయి పేరు మంజు ఒరాన్. గుమ్లాలోని కార్తీక్ ఒరాన్ కాలేజీలో బీఏ పార్ట్ 1 చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు రైతులు. వారి కుటుంబానికి 6 ఎకరాల సాగు భూమి ఉంది. కొన్నేళ్లుగా సాంప్రదాయ పద్ధతిలో సాగు చేస్తున్న వీరికి నీటి పారుదల సౌకర్యాలు, సరికొత్త వ్యవసాయ పద్ధతులపై ఎంత మాత్రం అవగాహన లేదు. దీంతో మంజు సాంకేతిక సాయంతో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో 2 ఏళ్ల క్రితం గ్రామంలో మరో 10 ఎకరాల భూమి ఆ కుటుంబం కౌలుకు తీసుకుంది. వరి, మొక్కజొన్న, టొమాటో, బంగాళాదుంప తదితర పంటలపై సాగులో మంచి ఫలితాలు రావడంతో మంజు ఏడాది వ్యవసాయం కోసం పాత ట్రాక్టర్ను కొనుగోలు చేసింది. మంజు స్వయంగా ట్రాక్టర్ దున్నుతూ వ్యవసాయం చేయడం ప్రారంభించింది. ఇప్పటి వరకు గ్రామంలో మరే మహిళ ఇలాంటి ధైర్యం చేయలేదు. ఇది చూసి గ్రామస్తులు విస్తుపోయారు. సరికొత్త పద్ధతిలో సాగు ప్రారంభించిన మంజును చూసిన గ్రామస్తులు జీర్ణించుకోలేక పంచాయతీ పెట్టారు. ఇప్పటి వరకు గ్రామంలో ఎవరూ చేయని పని మంజు చేసిందని, ఇది గ్రామానికి విపత్తును తెచ్చిపెడుతుందని, కరువు అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని గ్రామస్తులు ముక్తకంఠంతో చెప్పుకొచ్చారు. కట్టుబాట్లను ఉల్లంఘించి ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నినందుకు జరిమానా విధించిన పంచాయతీ క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. అలా చేయకుంటే సాంఘిక బహిష్కరణ తప్పదని హెచ్చరించింది. అయితే మంజు మాత్రం బెదిరిపోలేదు. ప్రగతిశీల రైతుగానే ఉంటానని చెప్పుకొచ్చింది. భూమిని సాగు చేయడం నేరం ఎలా అవుతుందని సూటిగా ప్రశ్నించింది. తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, తన పని తాను చేసుకుంటూనే ఉంటానని తెలిసి చెప్పింది. మంజు నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు. ఇది వాళ్ళ నవతా టీవీ న్యూస్. మరో న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. మా నవతా టీవీ ఛానల్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని టచ్ చేయండి.